మనీష్ భాయ్ కా స్వాగత్. హమారే వల్లభ భాయ్ సే నివేదన్ కరుంగా, కైలాష్ భాయ్ గుప్తా శ్రీ రమేష్ భాయ్ కా స్వాగత్ కరేంగే. ఆజ్ హమారే గార్డెన్ గ్యాలరీ కే దూల్హే రమేష్ భాయ్. ఈరోజు ఇక్కడ మహేశ్వరి సమాజ్ రాజస్థాన్ వాళ్ళు ఒక అద్భుతమైన సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. వీళ్ళ ఆరోగ్యం గురించి, ఆరోగ్యం ఒక గొప్పతనాన్ని గురించి కొన్ని ఏండ్లగా వీళ్ళు ఈ పబ్లిక్ గార్డెన్స్ లో వాకింగ్ చేస్తూ ఒక స్వచ్ఛమైన గాలి మనిషికి ఎంత ముఖ్యమో తెలియజేయడానికి మా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వీళ్ళందరు ఇక్కడికి వస్తారు. హోలీ అనే శుభ సందర్భంలో హోలీలో ఎన్ని రంగులైతే ఉన్నాయో ప్రతి రంగుకి ఒక గొప్పతనం ఉంది అనుకుంటూ, ప్రతి రంగు ఈ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించింది అనుకుంటూ, ఇలా అన్ని రంగులు కలిసి మన జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుతుందో అదే విధంగా ఈ భారతదేశం కూడా హిందువులు ముస్లింలు అనే విభేదం లేకుండా, జాతి కులాలు మతాలు అనే విభేదం లేకుండా, స్త్రీ పురుషులు అనే ఆధిక్యం లేకుండా అందరం కలిసి మెలిసి ఉండాలని చెప్పే ఒక అద్భుతమైన సమాజమే మహేశ్వరి సమాజ్ వాళ్ళు. దీనితో పాటు మార్వాడీ సమాజం వాళ్ళు, దీంతో పాటు యావత్తు రాజస్థాన్ నుంచి ఉన్న అక్కడి వాస్తవ్యులు ఎవరైతే మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో ఉన్నారో, వీళ్ళ భోజనాలే కాదు, వీళ్ళ స్వీట్లే కాదు, వీళ్ళ చరిత్రనే కాదు, వీళ్ళ మనసులు పండుగలు కూడా దేశాన్నంతా ఒక్కటి చేసే శక్తి వీళ్ళల్లోనే ఉంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే, భారతదేశం ఒక ఏదైతే ఆ ప్రహరీ ఉందో దాన్ని ఓ కాలంలో మొఘలుల నుంచి కాపాడారు వీళ్ళు. అదే విధంగా ధర్మ సంస్థాపనకి కూడా 2024లో కూడా అదే విధంగా యోధుల వలె నిలబడతారు వీళ్ళందరూ. ధర్మ సంస్థాపనని కులమత విచక్షణాలు లేకుండా, హిందూ ముస్లింలనే భేదం లేకుండా ఈసారి కూడా ధర్మ సంస్థాపన చేసి అందరినీ గర్వకారణం చేస్తారు. ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన మా సోదరులకి, సోదరీమణులందరికీ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చి, ఇంత చల్లని గాలిలో వాతావరణంలో ఒక అద్భుతమైన గాలి పీల్చుకొని వీళ్ళందరితో ఒక ముచ్చటించి హోలీ సందర్భంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా అన్నదమ్ములందరికీ నేను సదా కృతజ్ఞతలు.